వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మెయిడ్ అయితే ఆల్మోస్ట్ 10 డేస్ బట్టి లీవ్ అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి స్నాక్స్ అవి ఇచ్చాను. సో 11 ఆ టైంకి వెళ్ళి నేను క్యారేజ్ అయితే ఇద్దామని చెప్పేసి, ఎందుకంటే రోజంతా ఏదో ఒక పనితో నైట్ నిద్రపోయేసరికి మార్నింగ్ అయితే మిల్క్ రావట్లేదు అన్నమాట. మ్యాక్సిమమ్ ఇచ్చేస్తాను బట్ ఈరోజు అవ్వలేదు, మొన్న ఒక రోజు అలా అయింది, మళ్ళీ ఇవ్వాలన్నమాట. సో మొత్తం స్నాక్స్ అన్నీ పెట్టేసి బాబు అయితే రెడీ అయిపోయాడు అన్నమాట. సో అక్కడ వాడు బ్లిప్పి ఎక్కువ చూస్తూ ఉంటాడు అనమాట. హలో వెల్కమ్ టు మై ఛానల్, ఐఎమ్ బ్లిప్పి ఇలా అలాగని చెప్పి అక్కడ డ్యాన్స్ అది చేస్తున్నాడు. మొత్తానికైతే రెడీ అయిపోయాడు. వాడు కూడా 7:30 అట్లా లేచిపోతున్నాడు అనమాట, అలవాటు అయిపోయింది. సో ఇంకా మొత్తం క్లీనింగ్ అది చేసేసుకొని సోఫా అది కూడా ఇంకా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అనేది. సో పని మనిషి లేకపోయినా కూడా మనం టైం అనేది మన షెడ్యూల్గా వేసుకుంటే మనం క్లీనింగ్ అనేది మనమే చేసేసుకోవచ్చు. సో నేనైతే క్లీనింగ్ మాప్ అన్నీ అయ్యేసరికి ఇంకా 10:30 అట్లా అవుతుంది అనమాట. సో వాడు 8:30 స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఆఫ్టర్ 2 అవర్స్ అంతా కూడా నేను కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ మీదే చేస్తాను. సోఫా అది అయితే మొత్తం తొలిపేశాను. సో అక్కడ మా అర్జున్ బాయ్ చెప్పు. సో ఫైనల్గా అయితే వెళ్ళిపోయాడు. బాయ్ చెప్పమంటే చెప్పలేదు కదా, లాస్ట్లో చెప్తాడు. ఒకసారి కంప్లీట్గా చూడండి వ్లాగ్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోశ, మిగతా వాళ్ళకి కూడా దోశ అది వేసేస్తున్నాను అనమాట. సో నేను మార్నింగే ఫస్ట్ రిఫ్రెష్ అయిపోతాను, కొంచెమైనా గదులు తుడుచుకొని. ఎవరైనా పడుకుని ఉంటే ఆ గదులు అయితే తుడవను, కానీ ఎవరైనా లేచేస్తే సరే నేను ఫస్ట్ అయితే రిఫ్రెష్ అయిపోతాను. ఎందుకంటే నాకు రిఫ్రెష్ అయితే కానీ ఏ పని చేయబుద్ధి కాదనమాట. సో అందుకని చెప్పేసి సో ఫస్ట్ దోశ బ్యాటర్ అది ప్రిపేర్ చేసుకొని అప్పుడు క్లీనింగ్ అది స్టార్ట్ చేశాను. దోశ బ్యాటర్ అనేది కొంచెం నానుతుంది కాబట్టి ఆటా దోశలు అనమాట. సో ఈలోపు మా బాబు లేచాడు, ఐ మీన్ ఒక 15 మినిట్స్ అట్లా ముందు లేచాడు అనమాట, వాడు వెళ్ళి 15 మినిట్స్ అలా ముందు. సో ఇక్కడైతే టీత్కి ఎన్నో రాలేదు, టీత్ బ్రష్ చేస్తున్నాను అనమాట. మీమీ వాళ్ళది ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ ఉన్న టూత్పేస్ట్. సో చాలా ఇష్టంగా అదైతే పెడుతున్నాడు బట్ చేయనివ్వట్లేదు. కానీ మనం చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. మెయిన్ క్యావిటీస్ అవి కూడా ఇప్పటి నుంచే చాక్లెట్స్ ఇవన్నీ తినేస్తూ ఉంటారు కదా, కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ క్యావిటీస్ అవి ఫామ్ అవ్వకుండా అనమాట. మనం టూత్ కేర్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి పిల్లలకి. అలాగే టంగ్ క్లీనర్ కూడా ఇది ప్లాస్టిక్ది, ఈ టైప్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ బాబు కూడా ఇట్లాగే చేసేదాన్ని అనమాట, ఈ ఏజ్లోనే బ్రషింగ్ అది చేసేదాన్ని. అయినా కూడా టూత్ అనేవి కొంచెం వాడికి డెంటల్ చూపించాలి, ఎందుకంటే ఈ వయసులో పళ్ళు ఊడతాయి. కాకపోతే డెంటల్ కేర్ కూడా నిజంగా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి డెంటల్కి చూపించాక అప్పుడైతే నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఆ బ్లాగ్లో ఏమన్నారు. ప్రస్తుతానికి అయితే నేను మేమీ వాళ్ళది యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇది అన్నమాట టంగ్ క్లీనర్ కూడాను. సో ఇక్కడైతే దోశ వాడికి కూడా పెడదామని ట్రై చేస్తున్నాను అనమాట. ఇది లైన్ డేట్స్ది సిరప్. సో నేను జనరల్గా పిల్లలకి ఇదే ఇస్తూ ఉంటాను, లైన్ డేట్స్ది చాలా మంచిదండి, మెయిన్ ఫుల్ ఆఫ్ కాల్షియం అండ్ ఐరన్ అనమాట. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ అట్లా దాటితే ఇంకేం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు కదా, ఏది తింటే వాళ్ళు అది మనం ట్రై చేయొచ్చు. అందుకని చెప్పేసి నేను ఏది తిన్నా కూడా వాడు ఏది ఇష్టంగా తింటున్నాడు ఏది తినట్లేదా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను. అలానే వేరే ప్యూరీస్ అవి కూడా మానేలేదన్నమాట, అవి కూడా ఇస్తూ ఉంటాను. బట్ ఏంటంటే మనం ఇలా పెడుతూ ఉంటే మనం తినే ఫుడ్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. మనం మెయిన్ మన పేరెంటింగ్ పార్టే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు అంత తొందరగా ఎదిగిపోతారు, అట్లాగే వాళ్ళ వెయిట్ గెయిన్ అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం రెస్ట్రిక్ట్ చేసి ఇది పెట్టకూడదు అది పెట్టకూడదు అని అనుకుంటేనే వాళ్ళు వెయిట్ గెయిన్లో కొంచెం తేడా వస్తుందేమో. సో నార్మల్గా ఉంటే వాళ్ళు కూడా నార్మల్గా వెయిట్ గెయిన్ అనేది పెరుగుతూ ఉంటారు మనం మంత్కి.
సో ఇంకా అన్నీ అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానమాట. పూజ ఇదే నేను ఆల్మోస్ట్ దీపావళి పెట్టేశాక జనరల్గా మావపది వేయను, బట్ ఏంటంటే ఆ రోజు సడన్గా అమ్మాయి వస్తానరా అనని అలాగా డైనమోగా చెప్పింది, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ మాప్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇది ఇల్లంతా అన్నీ అక్కడికక్కడ స్పీడ్గా పోసేస్తూ ఉంటాం కదా క్యారేజెస్ అవి సర్దే హడావుడిలో, సో అందుకని చెప్పేసి మళ్ళీ క్లీనింగ్ అది చేసుకుని 10 అట్లా టైంకి అనమాట దీపం అయితే 8 కల్లా పెట్టేసుకున్నాను, 8:30కి వాడు వెళ్ళిపోయాక పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ దీపావళి గన్ అయిపోయిన తర్వాత 10:00 అట్లా ఆ టైంకి అయితే మాప్ అది వేసుకుంటాను అనమాట. సో ఇదంతా కామనే లేండి, ఎందుకంటే దీపం అనేది ప్రతి ఇంట్లోనూ కామనే కదా, కంపల్సరీగా దీపం అనేది కంపల్సరీగా పెట్టుకుంటానమాట నేను. ఐ మీన్ నేను కానీ ఏదర్ ఆర్ ఏదో మా మామయ్య గారు అయితే ఇంకా ఆయనకి వయసు పెద్ద అయిపోయింది, ఆయన కూర్చుని దీపం అది కూడా పెట్టుకోలేకపోతున్నారు. మా హస్బెండ్ కానీ నేను కానీ జనరల్గా పెడుతూ ఉంటాం అనమాట. సో ఇంకా కాసేపు అట్లా రెస్ట్ తీసుకుని, రెస్ట్ మీన్స్ మొబైలే అండి, మొబైలే కాసేపు అలా చూసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫుడ్. 11:00 క్యారేజ్ అది ఇవ్వాలి కదా, సో అందుకని చెప్పేసి కాలీఫ్లవర్ ఫ్రై అట్లాగే టమాటా పప్పు రెండు ప్రిపేర్ చేశాను. వేడివేడిగా తీసుకెళ్ళిద్దాం, ఎండాకాలం కదా దాహంగా ఒకటి ఉందంటున్నాడు అని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా కొంచెం చల్లగా పట్టుకెళ్దాం అని చెప్పేసి వాళ్ళైతే అలా ఇద్దామని అనుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ కుకింగ్ చేశాక క్లీనింగ్ అది చేసేసుకొని ఇంకా నిమిషం కూడా కూర్చోను అనమాట నేను. ఇంకా నెక్స్ట్ దీపం తర్వాత ఇంకా కంటిన్యూగా ఇంకా క్లీనింగ్ పార్ట్ అది ఉందంటే, సో మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకొంచెం పాత్ర అనేది ఉండిపోయింది, అది ఈవినింగ్ చేస్తాను అనమాట. అదైతే కుకింగ్ చేశాక ఉన్న పాత్రలు అవేను. మెయిన్ వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను, ఓన్లీ కుకింగ్ చేశాక మిగిలిన మాత్రమే కొంచెం ఉండిపోయాయి సింక్లో, రిమైనింగ్ దట్ అన్నీ అయిపోయాయి అనమాట. లాస్ట్లో ఒక అగరత్ కానీ ఏదైనా ధూప్ స్టిక్ కానీ పెట్టుకుంటాను. సో ఇంకా మాప్ అనమాట, మాప్ కూడా. సో పని అమ్మాయి లేకపోయినా కూడా ఇంత ఈజీగా పనులు అయిపోవడానికి రీజన్ నాకు ఇదే అనమాట. చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ పనులన్నీ చేసుకోవడం, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం మేడ్ లేదని ఫీల్ అయిపోతూ కూర్చుంటూ మనకు అస్సలు పనులు అవ్వో, మేడ్ లేకపోయినా కొంచెం మనం శ్రద్ధ పెట్టుకొని మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేను కొంచెం ఇందులో లైజోల్ లైమ్ ఫ్లేవర్ అనమాట, లైమ్ ఫ్లేవర్ లిక్విడ్ను కొంచెం షాంపూ అనేది యాడ్ చేశాను, క్లినిక్ ప్లస్ షాంపూ, కొంచెం స్మెల్ వస్తుంది బాగా అని చెప్పేసి. ఫస్ట్ అయితే కిచెన్ పెట్టేశాను చూసారు కదా కిచెన్. సో నెక్స్ట్ వచ్చేసి హాల్ ఇది పెడతాను అనమాట. ఫస్ట్ కిచెన్ అయిపోతే కిచెన్లోకి ఎవరో వెళ్ళకుండా ఉంటారు కదా, కిచెన్ ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు. ఈవినింగ్కి మళ్ళీ కాఫీస్ టీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ టైంకి నీట్గా ఉంటుందని. సో ఈలోపు చూసారు కదా మా మామయ్యగారు ఒళ్ళు పడుకుని పోతున్నాడు, సో అందుకే నేను ఏం డిస్టర్బ్ చేయలేదు, నా పని నేను చేసుకుంటున్నాను. టిఫిన్ పెట్టి స్నానం అది పోసాను కదా, కొంచెం కాసేపు ఒక 1/2 అవర్ అట్లా ఆడాడు, ఎందుకంటే పడుకోలేదన్నమాట నైట్ సరిగ్గా, అందుకని చెప్పేసి ఇప్పుడు పడుకుంటున్నాడు. అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. సో అది వచ్చేసి మా బెడ్రూమ్, ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇల్లు అనేది చాలా చిన్నది, అలాగే చాలా కన్వీనియంట్గా ఉంటుంది మాకు. ఇంకొకళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా వచ్చినా సరిపోదు, ఇల్లు మారదాం చూస్తున్నాము ట్రై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాల్లో మా పది పెడుతున్నాను. సో మా అత్తయ్య గారికి రీసెంట్గానే కొంచెం బాగాలేదన్నమాట, వాడికి ఐస్ కొంచెం ప్రాబ్లం అయింది, ఐ చెకప్ చేయించారు. సో నెక్స్ట్ ఇంకో చెకప్ ఉందన్నమాట, అది కూడా చేసిన తర్వాత ఫైనల్గా ఏంటనేది రిజల్ట్ తెలుస్తుంది. బట్ ఆవిడ కొంచెం పెరాలిటిక్ కదా, సో దాని వలన కూడా ఐస్ దెబ్బ తింటే ఇంకా ప్రమాదం కదా, అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే చూస్తున్నారు ట్రీట్ చేయడానికి. అది కూడాను క్యాట్రాక్ట్స్ అవి బాగా ఫామ్ అయిపోయాయంట రైట్ ఐలోను, సో అదంతా కూడా మళ్ళీ ఇంకో టెస్ట్ ఏదో ఉంది, సో అది కూడా చేయించి చూపించాలని చెప్పారు. సో ఇంకా హాల్ అది కూడా మాప్ అయిపోయింది కదా, ఇంకా కాసేపు నేను ప్రశాంతంగా కూర్చుంటాను అంతే. ఇంకా మా హస్బెండ్కి లంచ్ ఇచ్చేసి నైట్కి డిన్నర్ కూడా ఇచ్చేస్తాను, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు బాయ్ బాయ్ అని చెప్తున్నారు మా వాడికి. సో వాడేమో అప్పుడే లేచాడు పడుకొని, సో అన్నం అది పెడుతున్నాను అనమాట వాడికి. సో ఇంకా
2 o'clock షిఫ్ట్ కదా వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో మళ్ళీ నైట్ 11 ఆ టైంకి వస్తారు. సో ఈ లోపు నాకు ఇంకా వీళ్ళే టైం స్పెండ్ అనమాట ఈవినింగ్ అంతా కూడా. ఈవినింగ్ ఏమో మేడం మీదకి వెళ్ళి ఆడతాను, మార్నింగ్ ఏమో ఈ పనులతోనే ఈవినింగ్ అయిపోతుంది తెల్లారు లేచాక. సో సింపుల్గా వాడు ఏది డైజెస్ట్ చేసుకోగలిగితే అది పెడుతూ ఉంటాను అనమాట. పర్టికులర్గా ఇదే అని చెప్పేసి ఏం అనుకోను నేను. కొంచెం ఏది తినగలుగుతున్నాడో ఏది డైజెస్ట్ అవుతుందో అవన్నీ చూసుకుని అదే మ్యాక్సిమం ఫుడ్ అనేది ఇస్తూ ఉంటాను. సో అయిపోయిన తర్వాత సో ఆవిడ ఏదో టాబ్లెట్స్ అడిగారు, వేసుకున్నారు. బట్ ఏంటంటే లాస్ట్ టైం అలాగే ఆ టాబ్లెటా కాదా అని చూసుకోకుండా వేసేసుకున్నారు యాంటీబయాటిక్ టాబ్లెట్. సో అందుకని చెక్ చేస్తున్నాను అనమాట, డాక్టర్ రాసి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటున్నారా లేదా వేరే ఏదైనా వేసేసుకున్నారేమో అని. సో వీడికి ఫుడ్ పెట్టాను కదా, ఇంకా ఆడుకుంటూ ఉంటాడు కాసేపు. ఈలోపు కాసేపు అట్లా ఆవిడది చూసిన తర్వాత నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాను అనమాట. ఈలోపు ఈ గ్యాప్లో ఏదైనా చిన్న చిన్న పనులుంటే మళ్ళీ అవి కూడా చేసేసుకుని అప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. సో మెయిన్ మెడిసిన్ చూడకపోతే ఆవిడకి పాపం కళ్ళు కనిపించట్లేదు ఈ మధ్య, అందువల్ల ఒకదాని బదులు ఒకటి వేసేసుకుంటున్నారు. అయితే మళ్ళీ కొత్తగా ప్రిస్క్రైబ్ చేశారనమాట ఒక 3 మెడిసిన్. సో అదా కాదా ఏం వేసుకున్నారా అని కొంచెం టెన్షన్తో చూస్తున్నాను నేను. వేసుకున్నారు బట్ తెలియదు అనమాట. సో క్యాట్రాక్ట్ అది ఉంటే చాలా ప్రాబ్లం అండి బాబు, నిజంగానే కనపడదు కూడాను కళ్ళకి క్యాట్రాక్ట్స్ ఎక్కువ ఉంటేను. సో రీసెంట్గా ఏవో 3 టాబ్లెట్స్ కొత్తగా రాశారనమాట. సో అవి అయితే నేను చూస్తున్నాను, ఓల్డ్వి ఆవిడకే తెలుసు ఎలా వేసుకోవాలి. సో ఆఫ్టర్నూన్ ఇంకలా కాసేపు 2:30 అట్లా పనులు అవుతాయి. ఈలోపు రిలాక్స్ అయ్యేలోపు 3 కల్లా మళ్ళీ వాడిని తీసుకురావాలి మా బాబుని. హలో అండి, సో నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి చూసారు కదా. సో ఇంకొక 1/2 hour మా బాబు అయితే వచ్చేస్తాడు స్కూల్ నుంచి. సో ఇయర్ రింగ్స్ అయితే తీసేసాను, అస్సలు ఇలా అయిపోయినది చాలా పెయిన్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇది ఎలా తగ్గుతుందో తెలియదు. ఇది అయితే చాలా నార్మల్గా ఉంటుంది, ఇదే అలా అయిపోయింది అనమాట. సో ఇంకేంటండి, ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్ డెంటల్ కేర్ గురించి చెప్దాం అనుకున్నాను. ఏంటంటే మనం మార్నింగ్ బ్రష్ చేశాను కదా సో మా బాబుకి, ఏంటంటే మనం పళ్ళు వచ్చేటప్పుడే అనమాట. సో ఇంకా వచ్చేటప్పుడే మనం చాలా శ్రద్ధగా మనం డెంటల్కి అది చేసామనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే డెంటల్ పెయిన్ ఉన్న అలాగే కొత్త కొత్తగా పళ్ళు ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళు కొంచెం బలం అనేది పెరుగుతుంటుంది అనమాట. సో మనం అలాగే ఫింగర్ బ్రష్తో మౌత్ వాష్ అది కూడా చేస్తే చాలా మంచిదన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మా ఫస్ట్ బాబు 7 ఇయర్స్. సో ఏంటంటే డెంటల్ చెకప్ చేయించాలన్నమాట, ఎందుకంటే పళ్ళు పాపం విరిగిపోతున్నాయి లేదంటే అన్ఈవెన్గా వస్తుంది అనమాట విరిగిన తర్వాత రావడం అనేది కూడాను. సో అందుకని ఒకసారి డెంటల్ కేర్కి అది చూపిద్దాం అనుకుంటున్నాను నేను. సో మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు అయితే నా రొటీన్ ఇట్లాగే ఉంటుందండి ప్రతిరోజు. సో ప్రతిరోజు కొత్తగా ఏమీ తీయడానికి ఏముంటుంది. సో నేను ప్రతిరోజు కొత్తగా తీయడానికని కాదు కానీ, సో నేను జనరల్గా అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు సో అందరి ఇళ్ళల్లోనూ ఇలాగే ఉంటుంది కదా అని. సో అందుకని అలా అని కాకుండా సో ఇదొక ఫుల్ వ్లాగ్గా కంప్లీట్ వ్లాగ్లా తీద్దామని చెప్పేసి అయితే తీసాను అనమాట. ఫుల్ డే రొటీన్ తీయచ్చు బట్ అది కూడా కొంచెం ఎవరికైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అని చెప్పి కొంచెం కొత్త కొత్తగా ఏదైనా థింక్ చేసి కొత్తగా ఏదైనా బ్లాగ్ తీద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే వీడు ఆడుకుంటున్నాడు కదా, ఇదిగో ఇక్కడ 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 నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉంటే ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడే ఆడుకుంటూ ఉంటాడు. సో మా మామయ్య గారికి అప్ చెప్పి ఇవన్నీ నేను 10 minutes to 3 అలా ఆ టైంకి వెళ్ళి తీసుకొస్తానమాట. సో అప్పుడు కొంచెం స్నాక్స్ అది ఇచ్చేసి సో కంప్లీట్గా వాడి టైమింగ్స్ అన్నీ వాడు సెట్ అయిపోయాడు. సో ఏంటంటే మనం ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న పిల్లలకి కూడా
ఏంటంటే వాళ్ళ టైమింగ్స్ వేరే వీళ్ళ టైమింగ్స్ వేరే, సో అలా అని చెప్పేసి నా బిజీ షెడ్యూల్ అంతా రోజంతా పనిచేస్తున్నట్టే బిజీ బిజీగా అయిపోయింది. నాకంటూ నేను ఒక స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఏది చేసుకోవట్లేదు. సో ఒక ప్యాంపర్ డే కింద సో ఎప్పుడైనా అట్లా హెయిర్ కేర్ అది కూడా చేసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డెంటల్ మాత్రం కంపల్సరీగా, డెంటల్ అనేది మనం అడ్వైజ్ అది చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు నేను ఎప్పుడూ ఇంతలాగా పిల్లల్ని వ్లాగ్లో చూపించలేదు అన్నమాట, ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఎవరికైనా నచ్చుతుందో లేదో వ్లాగ్ అసలు అంటే వ్లాగ్స్ అవి తీసాక అని చెప్పేసి. సో వీడు వచ్చేసి మా సెకండ్ బాబు అన్నమాట. సో వీడితోనే నా డే రొటీన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ ఆడుకుంటే ఆఫ్టర్నూన్ అది ఆడేసుకున్న తర్వాత అయితేనే నాకు కూడా ఆడుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే నాకు డే అంతా కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా వాడు అనీవెన్గా అది ఉన్నప్పుడు కూడా ఏదోలా ఉంటుంది అన్నమాట, పెద్ద తోచదు, బట్ ఏదో ఒకలా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనుకోండి నాకు ఆ డే అంతా హ్యాపీగా ఉంటుంది. సో మళ్ళీ వ్లాగ్ ప్రొలాంగ్ అయిపోతుంది, జస్ట్ ఈ చిన్న టాపిక్ మాట్లాడదామని చెప్పేసి చెప్పాను అంతే. సో జును బాయ్ చెప్పు, బాయ్ ఇక్కడ బాయ్ బాయ్.